మాదక ద్రవ్యాలను అరికట్టడం యువత భవిష్యత్ బంగారు మయం చేసుకుంటామని అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కెఎస్ రామాబు అన్నారు. శనివారం స్థానిక సర్పవరం జంక్షన్ లో జూన్ 26వ తేదీ మాదక ద్రవ్యాలు అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కాకినాడ వారి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ సర్పవరం జంక్షన్ నుండి బ్యానర్లతో భానుగుడి వరకు నిర్వహించారు. నేరాలను నియంత్రణ చేయాలి. నేరాల నియంత్రణతో పాటు అదే సమయంలో ప్రజల్లో కూడా మాస్క్ తీసుకోవాలనేది మా ఉద్దేశం. ఏదైనా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ వెంటనే ఎస్సీబీ కానీ పోలీసులు కానీ ఇమీడియట్గా చెప్పాలి. వాళ్ళు చెప్పిన తర్వాత ఇమీడియట్గా మేము ప్రజల్లో తీసుకెళ్తాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో ప్రజల్లో పరివర్తన చూసుకోవాలని, యువతలో పరివర్తన చూసుకోవాలని, మార్పు తీసుకోవాలని మేము మేము చేస్తున్నాం. ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ముఖ్యం అంటే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టాం. ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము ఇన్ఫర్మేషన్ మా ఏజెన్సీ ద్వారా తెలుసుకుంటున్నాం, తర్వాత ఇన్ఫార్మర్ ద్వారా తెలుసుకుంటున్నాం, తర్వాత దాన్ని తగ్గట్టు మేము మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. తర్వాత మామూలుగా ఎస్సీబీలో మంచి యూత్ని తీసుకున్నాం, మంచి ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ మంచి టీమ్ ఉన్నాయి. తర్వాత పోలీస్ టీం కూడా మా కోఆర్డినేట్ చేస్తుంది బాగా. దాన్ని పక్కడ బంధువు తీసుకోవాలి. మనం ఎంత డెవలప్ మన ప్రదేశం మన స్టేట్ ఎంత డెవలప్ అయినా కానీ మామూలుగా ఇటువంటి డెవలప్మెంట్ లేకపోతే మామూలుగా ఈ మాదక ద్రవ్యాలు విషయాలకు వచ్చేసి ప్రజల్లో మార్పు లేకపోతే ఎంత డెవలప్ అవుతుందో కానీ వేస్ట్ అవుతుంది.